జై శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీత ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ శ్లోకము అర్జునుడు చెబుతూ ఉన్నాడు కృష్ణుడికి ఓ కృష్ణ నాకు చాలా అపశకునాలు కనిపిస్తున్నాయి కృష్ణ యుద్ధములో ఇంతమంది బంధువులను చంపిన తర్వాత నాకు ఇంక ఒరిగేదేమిటి అని అనిపిస్తోంది కృష్ణ అని అర్జునుడు కృష్ణుడితో అంటూ ఉన్నాడు ఈ అర్థాన్ని మనసులో భావన చేస్తూ అర్జునుడి యొక్క స్థానంలో మనమే శ్రీకృష్ణుడి పాదారవిందముల దగ్గర కూర్చున్నట్టుగా భావన చేస్తూ శ్రీకృష్ణ భగవానుడు మనకే గీతోపదేశం చేస్తున్నట్టుగా భావన కొనసాగిస్తూ శ్లోకాన్ని చెప్పుకుందాం నిమిత్తానిచ पशा विपरीता केशव नच्रेय अनुपश्यामि हतवा स्वजनमे ఓం ఈ శ్లోకంలో నుండి మనము గమనించి పాటించాల్సినటువంటి మంచి మాట నువ్వు కర్తవ్యాన్ని బాధ్యతలను నిర్వహించేటప్పుడు నిన్ను నీరసపరిచేటంత ఎక్కువగా శకునాల మీద దృష్టి పెట్టకు శ్రీమద్భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదవ శ్లోకం నుంచి అరవై తొమ్మిదవ శ్లోకం వరకు శ్రీకృష్ణ భగవానుడు మన కోసమని కొన్ని ప్రధానమైనటువంటి చాలా ముఖ్యమైనటువంటి విషయాలని చెబుతూ ఇలా చేయమని అడుగుతూ ఉన్నాడు కృష్ణ భగవానుడు అవేమిటంటే నీ ప్రతి ఆలోచనలో నేను ఉండేటట్టుగా చూసుకో నా మీద ప్రేమను పెంచుకుంటూ ఉండు ఏ పని చేసినా చేసే ముందర చేసిన తర్వాత సర్వం శ్రీకృష్ణార్పణమస్తు అని అంటూ అన్ని పనులు నా సేవగా చేస్తూ ఉండు కృష్ణ నేను నీవాడిని అనేటటువంటి భావన నీ మనస్సులో సంతతము సాగేటట్టుగా చూసుకో నన్ను ఒక్కడిని మాత్రమే ఆశ్రయించు మామేకం శరణం వ్రజ ఇక ఏడవనే ఏడవకు మా శుచహ శ్రీమద్భగవద్గీతలోని కనీసం ఒక్క శ్లోకమైనా ప్రతిరోజు చదవటం ప్రారంభం చెయ్యి శ్రీమద్భగవద్గీతను భక్తులకందరికీ పరిచయం చేస్తూ ఉండు ఇలా చేస్తే నువ్వంటే నాకు చాలా ఇష్డవవుతావు నేను నిన్ను సకల పాపముల నుండి దుఃఖముల నుండి కష్టముల నుండి విముక్తిని చేస్తా ఇప్పుడు మనం శ్రీకృష్ణ భగవానుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నేను నా కర్తవ్యాన్ని బాధ్యతలను నిర్వహించేటప్పుడు నన్ను బాగా నీరసపరిచేటంత ఎక్కువగా నేను శకునాల మీద దృష్టిని పెట్టను హో శ్రీమన్నారాయణ నా ప్రతి ఆలోచనలో నువ్వు ఉండేటట్టుగా చూసుకుంటా హో శ్రీమన్నారాయణ నీ మీద భక్తి ప్రేమను పెంచుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ ఏ పని చేసినా చేసే ముందర చేసిన తర్వాత సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు అంటూ అన్ని పనులు నీ సేవగా చేస్తా హో శ్రీమన్నారాయణ నేను నీవాడిని అనేటటువంటి భావన నాలో సంతతము సాగేటట్టుగా చూసుకుంటా హో శ్రీమన్నారాయణ నేను నిన్ను ఒక్కడిని మాత్రమే నమ్ముకుంటా హో శ్రీమన్నారాయణ నేను ఇక ఏడవనే ఏడవను హో శ్రీమన్నారాయణ ప్రతిరోజు శ్రీమద్భగవద్గీతలోని కనీసం ఒక్క శ్లోకమైనా చదువుతా హో శ్రీమన్నారాయణ శ్రీమద్భగవద్గీతను భక్తులకు తెలియచేస్తూ ఉంటా శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా కరిష్యే వచనం తవ శ్రీమద్భాగవతము భాగవత భాగవత్రంథానికి నమస్కారం చేద్దాం నిగమకల్పతరో ఫలం సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురసి భువి భావకా శ్రీశుకమహర్షిలవారికి నమస్కారం చేస్తు యం ప్రవ్రజంతమేతమపేతం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి శ్రీమన్నారాయణునికి చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షికి నమస్కారము చేస్తూ నారాయణం నమస్కృత్యరం చైవరో దేవీం సరస్వతీం వ్యాసం తదిరే సూత మహర్షుల వారు చెబుతూ ఉన్నారు సౌనకాది మహర్షులందరికీ ఓ మహర్షులారా ఉత్తర పరుగెత్తుకుంటూ శ్రీకృష్ణ భగవానుడి వైపు వస్తూ ప్రార్థన చేస్తోంది హో కృష్ణ పాహి పాహి మహాయోగిన్ దేవదేవా జగత్పతే ఓ దేవదేవా జగన్నాథ నువ్వు తప్ప వేరెవ్వరు కూడా నన్ను కాపాడలేరు తండ్రి హో శ్రీకృష్ణ నువ్వు తప్ప మిగతా వారందరూ కూడా మృత్యువాత పడేవారే కదా ఇక వారు నన్నేం కాపాడగలరు కృష్ణ హో కృష్ణ లోహపు బాణము ఒకటి నన్ను వెంటాడుతుంది కామం దహతు మాంనాథ మామే గర్భోనిపాత్యత కృష్ణ ఆ బాణము నన్ను చంపినా బాధలేదు లేదు కానీ నా గర్భమున పిండము చనిపోకుండా చూడవా హో కృష్ణ గర్భమందు కమల గర్భాండ శతములు నిముడు కొన నటించు నీశ్వరేశ నీకు ఒక్క మాణి నీ గర్భరక్షణం ఎంత బరువు నిర్వహింతుగాక హో కృష్ణ భక్తవత్సలా నా గర్భములో ఉన్నటువంటి పిండము చనిపోకుండా చూడవా అని ఉత్తర శ్రీకృష్ణ భగవానుణ్ణి ప్రార్థన చేయగానే శ్రీకృష్ణ భగవానుడు భక్తవత్సలుడు గనక వెంటనే అసలేం జరిగిందో గ్రహిస్తూ ఉన్నాడు పరమాత్మ ఏం జరిగిందక్కడంటే అశ్వత్థామా వేసినటువంటి ఒక అస్త్రం ఎట్లాంటి అస్త్రం అది అపాండవమిదం కర్తం పాండవులలో వంశం పాండవుల యొక్క వంశములోని అంకురాన్ని కూడా చివరి వాడిని కూడా నశింపచేయటం కోసం వేసి అస్త్రమది శ్రీకృష్ణ భగవానుడు ఆ విషయాన్నంతటినీ గ్రహించాడు అప్పుడే పాండవులు కూడా అశ్వత్థామ నుంచి వచ్చేటటువంటి అస్త్రాలను ఎదుర్కోవటము కోసము పాండవులు కూడా వారి వారి అస్త్రములను సిద్ధం చేసుకుంటూ ఉన్నారు అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ అనుకుంటాడు నన్నే నమ్ముకున్నటువంటి పాండవులు వారికి ఇట్లాంటి కష్టము ఇట్లాంటి ఆపద కలిగింది కదా ఈ ఆపదను తొలగించాలి అని నమ్మిన వారిని కాపాడటం అనేటటువంటిది నా కర్తవ్యము కదా అని శ్రీకృష్ణ భగవానుడు భావించి సుదర్శనేనా స్వ అస్త్రేనా శ్రీకృష్ణ పరమాత్మ సుదర్శనాస్త్రాన్ని ప్రయోగించాడు अन्तस्तः सर्वभूतानाम् आत्मा योगेश्वरो हरिः प्रतिवरि हृदयमुलोडेट्वी परमात्मा श्रीकृष्णभगवानु తన అస్త్రముతోని సుదర్శనాస్త్రముతోని అశ్వత్థామ వేసినటువంటి అపాండవాస్త్రాన్ని ఛేదించి తన యోగ మాయతో ఉత్తర గర్భాన్ని ఉత్తర గర్భములో ఉండేటటువంటి పిండాన్ని రక్షించాడు సూత మహానుభావుడు చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా అశ్వత్థామ ప్రయోగించినటువంటి బ్రహ్మాస్త్రము అమోఘమైనటువంటి అస్త్రమే అయినా శ్రీకృష్ణ భగవానుడి యొక్క ఆశ్చర్యకరమైనటువంటి శక్తి వల్ల అట్లాంటి అమోఘాస్త్రము కూడా సమసామ్యత శమింపబడింది అని సూతులవారు సౌనకాది మహర్షులందరికీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరిగిందో रेकुन्दं పరబ్రహ్మణే नमः ఓం अस्मद्गुरुभ्यो नमः कृष्णो रक्षतु नो जगत्त्रय गुरुः कृष्णं नमस्याम्यहम् कृष्णेनामरशत्रवो विनिहताः कृष्णाय तस्मै नमः कृष्णादेवसमुत्थितं जगदिदं कृष्णस्य दासोऽस्म्यहं कृष्णे तिष्ठति विश्वमेतदखिलं हे कृष्णा संरक्ष माम् श्रीमद्भगवद्गीता ఒకటవ అధ్యాయము ముప్పై ఒకటవ శ్లోకము నిమిత్త పశ్యామి విపరీత కేశవ నేయను పశ్యామి స్వజనమాహవే करिष्ये वचनं तव सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण